గత 2 నెలల నుంచి కూడా కొన్ని సమస్యలు ఉండే ఆ సమస్యల్ని మేము పరిష్కరించడం అన్నారు. ఇంజనీర్ అక్కడ ఆటో నగర్ అక్కడే ఉన్నది అయితే ఆయన అన్నారు. ఇప్పటికి 2 నెలలు అవుతున్నా కూడా దాని గురించి ఎటువంటి సమాధానం ఇరు వర్గాల నుంచి కూడా ఏం లేదు. ఎవరు ఏం దీని గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, దేనితో సభ్యులు మొత్తం ఏకదాటిపై వచ్చేసి అసలు ఆటో నగర్ ఏడాగింది ఏందనేది కూడా ఎవరికి తెలియకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మన టీఎస్ఐసి జోనల్ మేనేజర్ గారికి అదేవిధంగా ఎండి గారు దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. దాని ప్రకారమే సంతకాలు పెట్టి సెక్షన్ల వారిగా వీళ్ళ వారిగా మొత్తం సంతకాలు పెట్టి అది ఎండి గారు దృష్టికి తీసుకెళ్ళి ఎండి గారి ద్వారా ఆటో నగర్ని అలాట్మెంట్ చేసే కార్యక్రమం అనే దీని ఉద్దేశం. అందుకే సభ్యులందరూ అన్ని ఫీల్డ్ల వాళ్ళు వచ్చారు. ఈ దగ్గర 15 ఫీల్డ్ల వాళ్ళు వచ్చారు. దానికి సంబంధించిన పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. అందరూ సంతకాలు పెట్టారు. ఏవైనా ఎవరికి సంబంధించింది కాదు ఆటో నగర్ సభ్యులందరూ. ఏదో వర్గానికి వర్గాలు అని ఆలోచన పెట్టుకోకండి. ఇది అందరూ కూడా అందరికి అనుకూలంగా అందరికీ రావాలని, వర్గానికైనా రావాల్సిందే, వద్దనాయనకైనా ఇలా ఇవ్వాల్సిందే, వద్దనాయన అయితే తీసుకొని నాకు వద్దనైతే అన్నాడు కదా. ఇప్పుడు మన ఎండి గారు ఏదైతే అప్రూవల్ చేసి ఇచ్చారో దాన్నే అని అంటున్నారు. ఆడికి పోయిన తర్వాత అది ఎండి గారి దృష్టికే తీసుకెళ్తాం. ఆయన అన్నాడు, ఈయన అన్నాడు, ఈయన చెప్పిండు, ఆయన చెప్పిండు, అదేం కాదు. ఇది అందరి కోరిక మేరకే కావాలనే ఉద్దేశంతో సంతకాల సేకరణ జరిగింది. దయచేసి ఎవరైనా వేరే తీరుగా అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా వచ్చేసి మేము కూడా దీంట్లో భాగస్వాములమే, మాకు కూడా ప్లాట్ కావాలనే ధోరణి వచ్చి సంతకాలు చేయగలదని మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. 2009 నుంచి వేరే వాళ్ళ మీద నమ్మకం తోటి అప్పచెప్పాను. ఇది 13 సంవత్సరాలైనా ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు సొంతంగా మేము అన్ని సంస్థల వారు కలిసి ఏర్పాటు చేసుకున్న మీటింగ్ ఇది. ఈ మీటింగ్ తోటి మా ఆటో నగర్ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. ఒక 2 నెలల క్రితం 2 అసోసియేషన్ తరపు నుంచి కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలకు సంబంధించి ఎండి గారికి క్లియరెన్స్ ఇవ్వడం గురించి అవి రెండు అసోసియేషన్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. అయినా కానీ దసరా వరకు ఇస్తా అని చెప్పేసి అన్నారు. దసరా వరకు ఇంతవరకు అలాట్మెంట్ కాలేదు. దానికి మేము దసరా వరకు కాలేదు కాబట్టి సర్వసభ్యుల సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సర్వసభ్య సమావేశంలో అందరి సంతకాలు సేకరించి వీటికి సంబంధించి ఎండి గారి దృష్టికి తీసుకెళ్లి ఎండి గారు ఈ సంతకాలైన కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా అలాట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఎండి గారిని మీ మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాం. మీడియాలో కూడా ఆటో నగర్ విషయంలో ఇన్నాళ్ల నుండి సాగుతుందో ఈ ప్రతిష్టంభన. ఆటో నగర్ విషయంలో అయితే ఆలస్యం జరుగుతుందో ఆ విషయంలో ఇప్పుడు సభ్యులే సొంతంగా ఒక దగ్గర ఏకమై టీఎస్ఐఏసీ ఎండి గారికి మా యొక్క అభిప్రాయము సంఘటితంగా పేపర్ ద్వారా సంతకాలు సేకరించి చెప్పాలనుకున్నాం. యూనియన్ల వారిగా ఇది పొంతన కుదరట్లేదు కాబట్టి సభ్యులది సొంతంగా వాళ్ళ నిర్ణయాలతోటే మా అభిప్రాయాలు టీఎస్ఐసీకి విన్నవించుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసినాం. ఇందులో అందరి అభిప్రాయాలు ఒక్కటిగా చేసి ఆఫీసర్లకు తెలియజేయాలని, అధికారులకు తెలియజేయాలన్నది మా యొక్క ఉద్దేశం. దీంట్లో తొందరగా వాళ్ళు మా సమస్యను అర్థం చేసుకొని మా అభిప్రాయాన్ని అర్థం చేసుకొని అలాట్మెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వాళ్ళ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం.